వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. సో నేను కొంచెం టైర్డ్గా డల్గా కనిపిస్తున్నాను, ఎందుకంటే నేను నిజంగా చాలా టైర్డ్గా డల్గా ఉన్నాను. అయినా కూడా ఇవి రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, నేను మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే రాబోతుంది May 12th. సో ఇవాళ డేట్ వచ్చేసి May 10th అన్నమాట. అండ్ అంటే May 9th నైట్, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతోంది. సో May 10th నేను మా చెల్లి ఏం డిసైడ్ అయినామంటే, నేను వస్తున్నాను విషయం మమ్మీ వాళ్ళకి తెలుసు, ముందే చెప్పాను, కాకపోతే టైం తప్పు చెప్పాను అన్నమాట. యాక్చువల్గా నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తున్నాను హైదరాబాద్కి, 7:00 వెళ్ళిపోతున్నాను అన్నమాట. 7:00 ఇక్కడ నేను బయలుదేరిపోతే బెంగళూరులో నేను రీచ్ అయ్యేసరికి 9 అవుతుంది, నేను ఇంటికి వెళ్ళేసరికి 10 అవుతుంది. సో నేను 10 లోపు ఇంట్లో ఉంటాను, నాతో పాటు మా చెల్లి కూడా వస్తుంది అన్నమాట. సో మేము ఇంట్లో ఎట్లా చెప్పాము అని అంటే, అదేమో హాస్పిటల్ కంప్లీట్, అంటే ఎవరికైతే తెలియకపోతే మా చెల్లి డాక్టర్, సో అదేమో హాస్పిటల్ వర్క్ కంప్లీట్ చేసుకొని 4:00 అట్లా వస్తానని చెప్పింది. నేను కూడా మమ్మీ అదే టైంకి వస్తాను, నేను 2:00 అట్లా 3:00 ఫ్లైట్ ఎక్కుతాను, అదే టైంకి వస్తాను అన్నట్టు చెప్పానన్నమాట. సో కొంచెం సర్ప్రైజ్ లాగా ఇద్దాం వాళ్ళ అన్నది మేము ప్రిపేర్ అయ్యాము, నేను మా చెల్లి. సో నేను ఇక్కడ నుంచి బయలుదేరెళ్తాను అండ్ మా చెల్లి ఎయిర్పోర్ట్కి వస్తా అన్నది, ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను పిక్ చేసుకుంటా అన్నది. అండ్ అక్కడ నుంచి మేమిద్దరం కలిసి వెళ్తాడ. సో 6 మంత్స్ తర్వాత మమ్మీ వాళ్ళు నన్ను చూడబోతున్నారు, నేను మమ్మీని చూడబోతున్నాను. ఖచ్చితంగా మా అమ్మ మళ్ళీ లావైనవే అంటది. నేను 5 కిలోలు తగ్గినా 10 కిలోలు తగ్గినా మా మమ్మీ అనే ఫస్ట్ మాట లావైనవే కొద్దిగా అంటుంది, మా అమ్మ అస్సలు బకైనవే లిక్కి అననే అనదు. సో ఖచ్చితంగా అదైతే డైలాగ్ వస్తుంది రేపు పక్క. సో ఇప్పుడు ఏం స్టార్ట్ చేశానంటే, వెళ్తున్నాను, వెళ్ళేటప్పుడు ఇల్లంతా వదిలేసి వెళ్తాను, ఇట్లా వదిలేసి అయితే వెళ్ళలేను. సో మళ్ళీ వచ్చి డోర్ తీయంగానే నేను తట్టుకోలేను, ఇల్లు నీట్గా లేకపోతే చచ్చిపోతా. సో నేను అంత ట్రావెల్ చేసి వస్తాను కదా, మళ్ళీ ఫ్లైట్ ట్రావెల్ చేసి బెంగళూరులో ఒక తలకాయ నొప్పి ఏంటి అని అంటే, ఎయిర్పోర్టే నేనున్న ప్లేస్కి 1.5 గంటల దూరం. సో అంత ట్రావెల్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్లో అన్ని తలకాయ నొప్పులు పడి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇల్లు గజిబిజి గజిబిజి ఉంటే అస్సలు భరించలేము. నేను అది ఆల్రెడీ ఫేస్ చేసా ఒకసారి. సో అందుకని చెప్పి నేనేమనుకున్నానంటే, ఇల్లంతా క్లీన్ చేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసి బెడ్రూమ్ నీట్గా సెట్ చేసి, ఒకవేళ రాగానే నేను బాగా అలసిపోతే పడుకోవడానికి నీట్గా ఉండేటట్టు సెట్ చేసి, అండ్ హాల్ మొత్తం కూడా నీట్గా సెట్ చేసి, ఏం లేదు అంత అటు ఇటు ఏం పడేసేలేవు, కాకపోతే కొంచెం నీట్గా సెట్ చేసుకొని అంతా నీట్ చేసేసుకొని నేను ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవాలి. అండ్ యాక్చువల్లీ నా ఫ్లైట్ బోర్డింగ్ వచ్చేసి 6:30. బోర్డింగ్ 6:30 ఉండాలి అంటే, ఎవరైతే డొమెస్టిక్ గురించి తెలియదో నేను వాళ్ళకి చెప్తున్నాను, ఫ్లైట్ 6:30, 7:00 టేక్ ఆఫ్ ఉంటే 6:30 బోర్డింగ్ స్టార్ట్ చేసేస్తారు. మనం 6:30 కల్లానే అక్కడ ఉండాలి. మనం 6:30 కల్లా అక్కడ ఉండాలి అని అంటే, మనం 5:30 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే మనకి సెక్యూరిటీ చెక్ఇన్స్ ఉంటాయి, మన లగేజ్ చెక్ఇన్స్ ఉంటాయి. కొంచెం లగేజ్ ఉన్నా కూడా మీరు ముందు ఉండడం బెటర్. సో నాకు 5:30 కల్లా నేను అక్కడ ఉండాలి. 5:30 కల్లా నేను అక్కడ ఉండాలి అంటే, నేను మీకు ఇందాక చెప్పినట్టు 1.5 గంటల ముందు బయలుదేరాలి అని అంటే, నేను మినిమం 4:30 కల్లా ఇక్కడ నుంచి బయలుదేరిపోవాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 1:15, 1:20 అవుతుంది, 4:30 కల్లా నేను ఇక్కడ నుంచి బయలుదేరాలి. సో నేను ఇంకొక పని ఏం చేస్తాను అని అంటే, ఎప్పుడైనా సరే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని అనుకుంటే, నేను ఊబర్లో, మనకి ఊబర్లో టైమర్ సెట్ చేయడం ఉంటుంది. అంటే మనం ఇప్పుడు వెళ్ళాలి అంటే ఇప్పుడే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం టైమర్ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నాకు ఈ టైంకి రేపు ఎయిర్పోర్ట్కి క్యాబ్ కావాలి అని, దాన్ని టైమర్ సెట్టింగ్ అని ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా అది చెప్పాలి అని అంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ టైం వీడియోలో మళ్ళీ ఇట్లాంటివి ఏమైనా ట్రిప్ వీడియోలు చేసేటప్పుడు నేను అది ఒకసారి రికార్డ్ చేసి అది కూడా యాడ్ చేస్తాను. సో అలా ట్రిప్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనమేం 4:00 లేసి అప్పటి నుంచి క్యాబ్ ఎత్తుక్కుంటూ కూర్చోవాల్సిన అవసరం ఉండదు. మనం ఇప్పుడే బుక్ చేసి, నేను ఆల్రెడీ బుక్ చేసేసాను 4:40 నాకు క్యాబ్ రావాలి అని చెప్పి. సో నాకు క్యాబ్ వచ్చేసేసి రెడీగా ఉంటుంది, మళ్ళీ నాకు కాల్ కూడా చేస్తారన్నమాట 4:40 రెడీగా. సో క్యాబ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అండ్ సెట్ అయిపోయింది కాబట్టి నేను మొత్తం రెడీ చేసుకొని ఈ 3 అవర్స్లో నిద్ర లేదు, ఇంకా నాకు నిద్ర లేనట్టే. సో నేను ఇదంతా రెడీ చేసుకొని సెట్ చేసుకొని స్నానం చేసి సెట్ అయిపోయి
వెళ్ళిపోవడమే. అండ్ నేనేం చేస్తాను అన్నది కూడా మీకు కొంచెం చూపిస్తాను, ఎక్కువ ఇబ్బంది పెట్టాను, చాలా ఫటఫట ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను. అండ్ నేను మా చెల్లి అనుకుంటున్నది అయితే మాత్రం మమ్మీ వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేద్దామా అని అనుకుంటున్నాము, కానీ తెలీదు, పరిస్థితిని బట్టి ఆలోచిస్తాము. మాకు కూడా తెలియదు ఇప్పటికైతే, చేద్దామా వద్దా అన్న డైలమాలోనే ఉన్నాం మేము. చేస్తే మాత్రం ఈ వీడియో వెళ్తుంది, చేయకపోతే పెట్టాను, ఇంకేముంది వీడియోలో పెట్టడానికి. సో అదే అనుకుంటున్నాను అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందైతే కిచెన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇది నేను అనుకున్న దానికన్నా కొంచెం చాలా ఫాస్ట్గానే ఉంది. ఏం లేదు, నేను స్లాబ్ తుడిచేసాను అండ్ ఊడ్చేసేసాను, అంతే. నేను కిచెన్ని సెట్ చేసాను, కిచెన్ అయితే అయిపోయింది. కిచెన్లో పెద్దగా ఏం లేదు, నేను ఆల్రెడీ సర్వ్ పెట్టాను. సో జస్ట్ పై పైన ఊడ్చేసి బల్ల తుడిచేసి పెట్టాను అన్నమాట. సో నెక్స్ట్ కిచెన్, తర్వాత బెడ్రూమ్. బెడ్రూమ్లో లగేజ్ మొత్తం పెట్టి పెట్టాను. సో అక్కడ మేకప్ సర్దాను, ఆ తర్వాత బ్యాగ్ సర్దాను, బట్టలు పెట్టేశాను అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ కూడా సర్ది పెట్టేసుకున్నాను. సో వీఆర్ రెడీ. సో బెడ్రూమ్ కూడా సర్దేశాను, జస్ట్ ఊడ్చేస్తే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత స్నానం చేసి నీట్గా కూర్చొని బుక్ చదవడం ఏదో ఒకటి చేస్తాను. టైం వచ్చేలోపు, టైం వచ్చినాక ఇంకా బయలుదేరి వెళ్ళిపోవడమే. సో ఇక్కడ లగేజ్ అంతా తీసుకెళ్ళి నేను హాల్లో పెట్టేసాను అండ్ ఇప్పుడు ఇక్కడ మొత్తం ఊడ్చేసి నీట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ హాల్లో మీరు చూస్తే ఆ టేబుల్ మీద మొత్తం సామాన్లు ఉన్నాయి అండ్ వాటర్ కూడా నేను ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ రాగానే వాటర్ ఉండాలి అని. హ్యాండ్ బ్యాగ్ రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ మొత్తం అన్నీ దులిపి క్లీన్గా ఊడ్చేసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ కాళ్ళకి అంతా డస్ట్ ఉన్నా కూడా ఇరిటేటింగ్గా ఉండొద్దు అని. సో ఇదన్నమాట నా హాలాత్. సర్దడం అయితే అయిపోయింది, సోఫా సర్దడం అయిపోయింది, ఈ ఏరియా సిట్అవుట్ ఏరియా అయిపోయింది, ఎంట్రన్స్ ఏరియా అయిపోయింది, లగేజ్ రెడీగా ఉంది, స్నానం చేశాక రెడీ అవ్వడానికి అని చెప్పి నేను మేకప్ కిట్ పక్క పెట్టుకున్నాను. అండ్ యూజువల్లీ నేను పైకి పెడతాను, ఎందుకంటే అటు ఇటు తిరుగుతుంటాను కదా, అది అటు ఇటు అవుతుంది అట్లా అని చెప్పి. అండ్ ఊడవడానికి తుడవడానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పి అందుకే దీన్ని కట్టి పెట్టాను అన్నమాట. ఒక చేత రావట్లేదు అందుకే దాన్ని అక్కడ పక్కన పెట్టి. హాల్ అయిపోయింది, కిచెన్ అయిపోయింది, బెడ్రూమ్ అయిపోయింది. అండ్ నేను కూడా స్నానం చేసి కొద్దిగా ఫ్రెష్ అయ్యి వస్తాను. కొంచెం అంత అలసిపోయి ఉన్నాను అండ్ ఇప్పుడు రఫ్గా 1:32 అవుతుంది. పోయి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చొని కొంచెం ఫ్యాన్ కింద కూర్చొని రిలాక్స్ అయ్యి చూస్తా. లేట్ టైం ఉంది కదా అని చెప్పి ఇదిగా రెడీ అయ్యాను అన్నమాట. కాటుగా పెట్టుకోలేదు, కాటుగా పెట్టుకుంటే కాపుతుంది అని చెప్పి కాటుగా పెట్టుకోలేదు. టీ కన్సీలర్ పెట్టుకొని పౌడర్స్ వేసుకున్నా. నా మేకప్ ఎయిర్పోర్ట్ మేకప్ లుక్. సో మొత్తం సర్దడం అయిపోయాక కూడా ఇంకా గంటన్నర టైం మిగిలిపోయింది. సో నేను హ్యారీ పోటర్ బుక్ చదవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇప్పుడు థర్డ్ బుక్ చదువుతున్నాను అన్నమాట. నేను 2013 నుంచి అనుకుంటే ఇప్పుడు చదువుతున్నాను. సో అది చదువుతూ చదువుతూ ఏమైపోయిందో చూడండి, ఒక 2 సెకండ్స్లో 3, 2, 1 నేను అడ్డం పడిపోయాను అన్నమాట. ఫుల్ నిద్ర వస్తుండే. సో సడన్గా ఇట్లా మెలకు వచ్చేసరికి లేచి కూర్చొని ఇంకా అటు ఇటు తిరిగాను. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఏంటి అని అంటే బెంగళూరు టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్. టెర్మినల్ 2 అన్నది కొత్తగా లాంచ్ అయిన ఎయిర్పోర్ట్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను మాటలో చెప్పలేను. అందులో నేను రాత్రిపూట చూసాను కదా, మొత్తం లైట్స్ తోటి వాటితోటి వీటితోటి చాలా అంటే చాలా అందంగా ఉంది. అండ్ నేను ఒక 4-5 మినిట్స్ మొత్తం నేను బెంగళూరు ఎయిర్పోర్ట్దే చాలా డీటెయిల్గా వీడియో తీసుకురావడానికి అని పెట్టాను. ఒకవేళ మీరు ఎవరైనా స్కిప్ చేయాలనుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు, అక్కడ మా మమ్మీ వాళ్ళ సర్ప్రైజ్ ఉంది. సో దాన్ని మాత్రం మిస్ అవ్వకండి. నేను మమ్మీకి సర్ప్రైజ్ ఇస్తే మా అమ్మ రియాక్షన్ మాత్రం చాలా ఎపిక్గా ఇచ్చింది, అది మిస్ అవ్వద్దు. అండ్ ఇక్కడ మీరు మధ్యలో చూస్తే టెంపుల్ మీద ఒక రాక్ లాగా ఉంది, మళ్ళీ రాక్ మీద కూడా నక్షి వర్క్ లాగా ఉంది. అసలు చాలా అంటే చాలా వెరైటీగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఇలాంటి వెరైటీ అన్నీ నిజంగా చెప్పాలంటే బెంగళూరులోనే మనకు చూడడానికి దొరుకుతాయి. టెంపుల్స్ మీద వర్క్, చిన్న చిన్న టెంపుల్స్ అయినా కూడా వాటి మీద చాలా 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 డీటెయిలింగ్ వర్క్ తోటి ఉంచుతారు. అసలు ఎయిర్పోర్ట్లో ఇలా ఉండడం నిజంగా, ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో ఫారినర్స్ ఎక్కువ వచ్చి చూస్తూ ఉంటారు. ఇది ఒక మన కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేయడం లాంటిది అన్నమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నమాట. ఆ వేలాడుతున్న బ్యాంబూ హ్యాంగింగ్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చూడడానికైతే అసలు రెండు కళ్ళు సరిపోలేదు. అండ్ బెంగళూరు ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ గ్రీన్ సిటీ అంటే చెట్లకు ఇచ్చేంత వాల్యూ అసలు ఇక్కడ దేనికి ఇవ్వరు. సో చెట్లు కూడా ఉన్నాయి, అదొక ఎడార్లా ఉండడం అంతా చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను ముందు రోజే కచోరీ తెచ్చుకున్నాను, ఆ కచోరీ అక్కడ కూర్చొని తింటున్నాను అన్నమాట. ఏం చేయాలి, చాలా తొందరగా వెళ్ళిపోయాను. సో అవును,
తొందర ఉండడం బెటర్. సో నేను కూడా కొంచెం తొందరగా ఉన్నాను, అదంతా చూసుకుంటూ మంచిగా ఆస్వాదించుకుంటూ కూర్చొని ఆ కచోరీ తిన్నాను. అండ్ ఇట్ వాజ్ రియలీ గుడ్, బాగుంది. అండ్ ఇక్కడ చాయోస్ ఉంది, చాయోస్లో నేను టీ తీసుకుందాం కదా అని వెళ్తే అబ్బా ఎంత బిజీ ఉన్నారు. నేను ఒక 10 సార్లు పిలుచుంటాను ఆమెని, ఎక్స్క్యూజ్ మీ అని. పలకలేదు, నా టీ కూడా దొరకలేదు. సో నేను ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి అలానే వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ సెక్యూరిటీ చెక్ఇన్ తర్వాత లోపలికి వెళ్ళే ప్యాసేజ్, ఈ ప్యాసేజ్ చాలా బాగుంది. అసలు ఇట్లా రెండు పక్కల మంచిగా చెట్లు వచ్చేసి చాలా బాగుంది. నాకు మరి హ్యారీ పాటర్ బుక్ చదువుతున్నందుకో ఏమో కానీ నాకు సడన్గా గాబ్లెట్ ఆఫ్ ఫైర్లో ఒక సీన్ గుర్తుకొచ్చేసింది. ఎవరికైనా మాత్రం అది అర్థమయ్యి ఉంటే కింద కమెంట్లో పెట్టడం మర్చిపోతే. అండ్ ఇక్కడ మనం వచ్చేసేసరికి సెక్యూరిటీ చెక్ఇన్లోకి వచ్చేసాము. అండ్ మన వస్తువులు అన్నీ తీసి అక్కడ పెట్టాల్సి ఉంటుంది. అది క్యాజువల్గా నేను చేసేసాను, నేను అసలు ఇంకా దాని పెద్ద ఆలోచించలేదు. బట్ నాతో ఖచ్చితంగా చెప్పులు కూడా ఇప్పి మళ్ళీ పెట్టి రమ్మన్నారు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ టైం చెప్పులు తీసి పెట్టడము, అందరితోటి కూడా తీపిచ్చారు. నేను ఓన్లీ షూ అనుకున్నాను కానీ చెప్పులతో సహా అన్నీ తీపిచ్చారు. మరి మేబీ బాంబ్ బ్లాస్ట్ అయింది రీసెంట్గా బెంగళూరులో, దానికోసం అనుకుంటా. అండ్ ఇక్కడ కొత్తది కూడా వెరిఫికేషన్ పెట్టారు, ఇట్లా మొత్తం ఫుల్ బాడీ స్కాన్ లాగా అమ్మాయిలకి. అది కూడా నాకు క్లియర్గా అర్థం కాలేదు. అండ్ మనం లోపలికి వెళ్తున్నప్పుడు గేట్స్ వైపుకి, నాది వచ్చేసి D22, సో ఆ గేట్స్ వెళ్ళే ముందు ఆబ్వియస్లీ ఓవర్హెడ్ బ్రాండెడ్ షాపులు అవి ఇవి కనబడుతూనే ఉంటాయి. కానీ నాకు నచ్చింది ఏమి అంటే, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నారుసా అని ఒక పెద్ద పెద్ద బోర్డింగ్ లాంటిది, దాని మీద మొత్తం మన తోలు బొమ్మలు కానీ లేకపోతే మనం ఆడించే బొమ్మలు ఉంటాయి చూసారా, ఇట్లా కర్ర బట్టి ఆడించే బొమ్మలు కానీ అలాంటి బొమ్మలు అవి ఉన్నాయి. సో మన ఏమంటారు, మన ట్రెడిషన్ని మన కల్చర్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నట్టు అనిపించింది. కొన్ని తాళ్లతో ఆడించేవి కానీ లేకపోతే కింద కర్ర పెట్టి పైకి ఆడించారు. తోలు బొమ్మలే ఇవి రెండు రకాలు, వేరే వేరే రకాలు. సో నాకు చాలా మంచి అనిపించింది. అండ్ ఎస్ఎస్ బ్యూటీ అనేది ఏమో షాపర్ స్టాప్ వాళ్ళది కొత్తగా లాంచ్ చేశారన్నమాట. ఈ ఇలాంటి షాప్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇండియాలో. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, అండ్ స్వరోస్కీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ జ్యువెలరీ అండ్ స్టోన్స్ అండ్ ప్లాంట్స్. అండ్ ఇక్కడ మీరు చూస్తే సీటింగ్ ఏరియా భలేగా క్రియేట్ చేశారు. అండ్ పైన ఒక ఫ్లోర్ ఉంది, ఆ ఫ్లోర్ ఇదంతా కూడా చూడడానికి ఒక పెద్ద రిసార్టో లేకపోతే పెద్ద హోటలో లా ఉంది. అస్సలు ఎయిర్పోర్ట్లా లేదు. నిజంగా నాకైతే చాలా మంచి అనిపించింది. ఒకవేళ మన ఫ్లైట్ డిలే అయినా ఒక 2-3 గంటలు మనం వెయిట్ చేయాల్సి వచ్చినా కూడా నిజంగా చాలా బాగుంది. అండ్ అది డిజైన్ కూడా ఎలా చేశారు అంటే, మనం కూర్చోవాలంటే కూర్చోవచ్చు, పడుకోవాలంటే పడుకోవచ్చు. నేను చాలా మందిని పడుకొని కూడా చూశాను. సో నిజంగా చాలా బాగుంది, టెంపరేచర్ చాలా బాగుంది, అన్నీ చాలా బాగున్నాయి ఈ ఫ్లోర్స్లో. అండ్ చెట్లు ఎక్కడ చూసినా ఫుల్ పచ్చదనం చెట్లు. అండ్ ఇక్కడ ఉన్న 080 అని ఉంది చూసారా, అది లాంగ్ ఏరియా, నేను వెళ్ళలేదు బట్ ఈసారి వెళ్తే మాత్రం చూస్తాను. నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు గేట్ దగ్గరికి బయట చూస్తే సన్ రైజ్ అయిపోయింది అన్నమాట, బెంగళూర్ సన్ రైజ్. ఈ లైటింగ్, సన్ రైజ్ చాలా చాలా మంచి అనిపించింది నాకు. సో మళ్ళీ అది మిస్ అవ్వద్దని చెప్పి నేను ఇందులో కూడా యాడ్ చేశాను అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మన ప్లేస్ ఎత్తుక్కోవాలి. నా గేట్ వచ్చేసి D22, సో నేను అది ఎత్తుక్కోవడానికని వెళ్ళాను. ప్రాబ్లం ఏంటి అంటే అది కింద. సో నాకు మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే, నాకు ఆ ఎయిర్ స్పేస్ బ్రిడ్జ్ అంటారు కదా, అందులో వాక్ ఇష్టం. అలా కాకుండా మనం కిందికి వెళ్ళాము అంటే అర్థం మనల్ని బస్ ఎక్కిస్తారని. సో నాకు ఆ ట్రావెల్ అస్సలు నచ్చదు. ఇక్కడ ఒకటి ఎక్కాలి, బస్ ఎక్కాలి, మళ్ళీ దిగాలి, మళ్ళీ ఇంకో బస్ ఎక్కాలి. బట్ ఏం చేస్తాం, తప్పదు ఇంకా. అండ్ ఈ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ వరకు మొత్తం చాలా బాగుంది, కానీ ఈ బేస్మెంట్లో ఫ్లోర్ మాత్రం అస్సలు బాగాలేదు. ఎయిర్ కండిషన్ సరిగ్గా పనిచేయట్లేదు, ఎస్థెటిక్స్ బాగాలేవు. ఇప్పుడు చూడండి, నేను కంప్లైంట్ చేస్తూనే ఉంటాను, వెంటనే చేసేసాను. తీసుకొచ్చి ఇక్కడ వేసారు, బస్సు కూడా ఎక్కాలి. ఇదేదో గోడు పుటానీగా స్మగుల్ చేస్తున్నట్టు ఉంది, ఎయిర్పోర్ట్లో లేదు కింద. సీరియస్గా చెప్పాలంటే మాత్రం ఇదేదో మమ్మల్ని స్మగుల్ చేస్తున్నట్టు ఉంది. అస్సలు అంటే అస్సలు కేర్ లేదు. ఈ ఫ్లోర్ని మాత్రం నిజంగా కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను వచ్చేసాను. అండ్ ఇది మా చెల్లి తీసిన రికార్డింగ్, నేను చెప్పలేదు మా అదే తీసింది. అండ్ ఇక్కడ నేను నడుచుకుంటూ వస్తున్నాను. అండ్ దానికి సైగ చేస్తున్నాను అన్నమాట, పక్కకి రా అక్కడ నుంచి వస్తున్నాను అని. అందుకే మెసేజ్ చేసింది. చెప్పినవా, ఎక్కువ లగేజ్ ఉందంటే 70 కేజీల లగేజ్ ఉందా అన్న.
అమ్మ మాట విని నేను 70 అనుకోకండి, నేను 70 లేను. కాకపోతే మేము సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మా మమ్మీ రివర్స్ లో మాకు ట్విస్ట్ ఇచ్చింది. మా మమ్మీ ఇంట్లో ఎక్స్పెక్ట్ చేసారో తెలియదు, నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కని తీసుకొని వచ్చావు కదా అని టక్కని చెప్పేసింది. అసలు ఎలా చెప్పిందో కూడా నాకు తెలియదు. కభి ఖుషి కభి గమ్ లాగా మా మమ్మీకి మేము రాగానే అర్థమైపోయిందో ఏమో. సో అదే అన్నమాట. సో పర్వాలేదు, సర్ప్రైజ్ అయితే సక్సెస్ అవ్వలేదు, మమ్మీ అయితే హ్యాపీ ఉన్నారు, అదే మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీడియో మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ రాబోతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కమెంట్ ఇన్ ఆన్ దిస్ వీడియో. టిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లవ్ యువర్ సెల్ఫ్ గైస్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.